మీ కొరకు ఈ రోజు దేవుని వాగ్దానము, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథము 54:10. మై గ్రేస్ షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ది ఐజయా 54:10. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని కృప ఎంతో ఉన్నతమైనది. కృప అనగా అన్మెరిటెడ్ ఫేవర్ అని ఇంగ్లీష్లో అంటారు. అనర్హులమైన మనల్ని అర్హులుగా చేయటమే కృప. ఏ యోగ్యత లేని మనల్ని యోగ్యులుగా ఎంచటమే కృప. మనము చనిపోవలసిన స్థానంలో మన కొరకు ప్రభువు చనిపోవటమే కృప. నరకానికి వెళ్ళవలసిన మనలను ఆయన పరలోకానికి నడిపించటమే కృప. ఈరోజు ప్రభు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 54:10 మనం చూసినట్లయితే, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సోదరుడా, ఎలాంటి పరిస్థితి నీకు వ్యతిరేకంగా ఉన్నా, ఎన్ని శోధనలో, ఎన్ని బలహీనతల్లో, ఎన్ని వ్యాధుల్లో, ఎన్ని కష్టాలలో, ఎన్ని ప్రతికూలతలో నీవున్నా, నీ యజమానుడు నిన్ను దూషిస్తూ, నీ యజమానురాలు నిన్ను దూషిస్తూ, నీ కుటుంబం నిన్ను ఏడిపిస్తూ, లేకపోతే నీ స్నేహితులు బంధువులు నిన్ను ఏడిపిస్తూ, భయంకరమైన స్థితిలోకి నిన్ను నడిపిస్తున్నా, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ఒకవేళ భయంకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, ఇక నాకు ఆత్మహత్య శరణ్యము అన్నట్లుగా నీ జీవితం ఉందేమో, నీవు వ్యాపారంలో ఫెయిల్ అయిపోయి, ఉద్యోగాల్లో ఫెయిల్ అయిపోయి, చదువుల్లో ఫెయిల్ అయిపోయి, ఇక నా బ్రతికేమిటి, చావే నాకు గత్యంతరం అని నువ్వు అనుకుంటున్నావేమో, ఈ ఉదయకాలశ్రమంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ మాట సెలవిచ్చింది జీవము కలిగిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నిన్ను సృజించిన వాడు ఆయన. కనుక ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. ఆయన మాట మార్చుటకు ఆయన నరుడు కాడు. కనుక ప్రీతిని బిడ్డలారా, ఆయన మాటను అంగీకరించండి, ఆయన మాటను నమ్మండి, ఆయన మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ప్రీతిని బిడ్డలారా, దేవుని కృప మిమ్మల్ని విడిచిపోదు గనక ఆయన కృపలో మీరు దాగి ఉండండి, ఆయన కృపలో మీరు నిలిచి ఉండండి, ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. ఆ రీతిగా దేవుడి వాగ్దానాన్ని ఉదయ కాలశంలో మీ జీవితంలో స్థిరపరచాలని దైవజనుడిగా కోరుతూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునిగాక. గాడ్ బ్లెస్ యూ.